పార్టీకి దూరమైన వారిని దగ్గర చేసుకునే పనిలో పడింది టీ కాంగ్రెస్. ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ లో పలువురు కీలక నేతలు పార్టీకి దూరమయ్యారు. మరికొంతమంది నేతలు కూడా పార్టీని వీడనున్నారన్న సమాచారంతో పార్టీకి ఎలాంటి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు ప్రారంభించారు ఆ పార్టీ నేతలు. ఇందులో భాగంగా మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ బుజ్జగించే పనిలో పడ్డారు. ఈ మేరకు పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖేష్ తో చర్చలు జరిపారు. ఇక తాజాగా ముఖేష్ గౌడ్ తో పార్టీ ఏఐసిసి ఇన్ఛార్జ్ కార్యదర్శి బోసురాజు చర్చలు జరిపారు. చర్చల్లో భాగంగా పార్టీలోనే ఉండాలని ముఖేష్ ను బోసురాజు కోరినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా హైదరాబాద్ లో ముఖేష్ కు పలు కీలక బాధ్యతలు కూడా అప్పగించి పార్టీని మరింత బలోపేతం చేయాలని బోసురాజు అధిష్టానాన్ని కోరినట్లు తెలుస్తోంది. ఆయన మార్గదర్శనం ఇచ్చారు, ఏ రకంగా పార్టీ పటిష్టం చేయాలి, ఆయన ఏ రకంగా పనిచేయాలి, మేము ఏ రకంగా పనిచేస్తే బాగుంటుంది, అందరం కలిసి పార్టీని పటిష్టం చేయాలి. కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో చాలా మంచి అవకాశం ఉంది, దాన్ని అందరం కలిసి చేద్దామని చెప్పి చెప్పడం కోసం. మరోవైపు తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానంటున్నారు మాజీ మంత్రి ముఖేష్ గౌడ్. పార్టీ మారుతున్నట్లు కొందరు కావాలని ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. తాను గాంధీభవన్ కు వెళ్లినా వెళ్లకపోయినా తాను మాత్రం కాంగ్రెస్ లోనే ఉన్నట్టేనని స్పష్టం చేశారు. తన రాజకీయ భవిష్యత్తుపై బోసురాజుతో చర్చించారని, మరికొంతమంది సలహాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ముఖేష్ చెప్పారు. 2 ఏళ్ళు 100 కాన్స్టిట్యూన్సీలు తిరిగితే మీరుగా అభ్యర్థిగా నిలబెడితే గ్యాప్ వచ్చిందేమో, మరి మీరు తయారు చేస్తుంది ఆ గ్యాప్ కానీ మాకైతే గ్యాప్ కనబడతలేదు. గాంధీ భవన్ కు నా ఇంటికి 100 గజాలు ఉంటుంది అంతే, ఆడికొచ్చినా ఒకటే, ఇలా కూర్చున్నా ఒకటే, అంతకిన్నా పెద్ద వ్యత్యాసం ఏం లేదు ఆడ. తెలంగాణ కాంగ్రెస్ నాయకుల బుజ్జగింపుల పర్వంతో ముఖేష్ మెత్తబడ్డట్టే కనిపిస్తోంది. బోసురాజు ప్రయత్నం ఫలిస్తుందో లేదో వేచి చూడాలి మరి.